తెలంగాణలో 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అయితే సాయంత్రం 6 గంటలకే ముగిసింది. అయితే ఇంకా క్యూ లైన్ల వద్ద అయితే ఓటర్లు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు, నిరీక్షిస్తున్నారు ఓటు వేయడం కోసం. అయితే ప్రస్తుతం వరంగల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంట్ కు సంబంధించిన సెగ్మెంట్ లో జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఒక 2-3 చోట్ల ఏదైతే చతుర్ముఖ ఘటనలతో ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రానికి 6 గంటలలోపే కాసేపు క్రితం ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే క్యూలైన్ లో ఉన్న వారి సంఖ్య అక్కడక్కడ చాలా పెద్ద ఎత్తున ఉండడంతో ఇంకా కొద్ది సెంటర్లలో కొనసాగింపు అయితే కొనసాగుతుంది. ప్రక్రియలో భాగంగా ఈ రోజు మహబూబాబాద్ నియోజకవర్గం సెగ్మెంట్ లో చూసుకుంటే దాదాపుగా 68.6% అయితే ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఓటింగ్ నమోదు ఎక్కువైనట్టుగా కూడా పర్సెంటేజ్ కూడా ఎక్కువైనట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకు గణాంకాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో చూసుకుంటే దాదాపుగా 67.92% అత్యధికంగా కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆ డోర్నకల్ నియోజకంలో 70.26 ఉంటాయి, అదేవిధంగా మహబూబాబాద్ 67.19% అని చెప్పుకోవచ్చు. అతి స్వల్పంగానైతే ఏదైతే భద్రాచలం నియోజకవర్గంలో 64.72 నమోదైనట్టుగా ప్రస్తుతం అయితే వరంగల్లో మహబూబాబాద్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో చేసుకోవచ్చు. ఇక వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ కి వస్తే దాదాపుగా 64.20 ఓటింగ్ శాతం ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడే అన్ని సెంటర్లో ఈవీఎంలను కూడా సర్ది చేసి వాటన్నిటి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లకు తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా వరంగల్ అదే విధంగా మహబూబాబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ప్రముఖులు పూర్తి స్థాయిలో తమ ఓటక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా యువత పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఓటక్కు వినియోగించుకున్నట్టయితే మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే జనగామ జిల్లాలో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా అక్కడ పోలీసుల జోక్యంతో ఆడ గొడవ సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు ఓటు బహిష్కరించినట్టుగా తెలిసింది. దానికి సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు, స్థానిక రిటర్నింగ్ అధికారులు అక్కడికి వెళ్లి వారిని సంజయించి మరి ఓటింగ్ లో పాల్గొనేటువంటి ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇక మహబూబాబాద్ అదేవిధంగా డోర్నకల్ అదేవిధంగా ములుగు సీతక్క ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఈసారి భారీగానే ఓట్ల షాపింగ్ ప్రక్రియ పెరిగింది. ముఖ్యంగా సీతక్క ఓటు వేసే సమయంలో పెద్ద ఎత్తున అక్కడ జనాలు కూడా గుమ్మగూరారు, కొద్దిగా అక్కడ కాస్త సందడి వాతావరణం ఏర్పడింది అని చెప్పేసి అయితే అక్కడ తెలుసుకోవచ్చు. ఇక వరంగల్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ ప్రముఖ నాయకులు ముఖ్యంగా అభ్యర్థులు తమ ఓటక్కును వినియోగించుకోవడం పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వినియించుకోవడము అక్కడ కూడా కాస్త సందడి వాతావరణం నెలకొంది. ఇక పూర్తి స్థాయిలో ఈ రోజు ఈవీఎంలను అదేవిధంగా వీఐపీ ప్యాడ్లను పూర్తి స్థాయిలో వాటిని భద్రపరిచే విధంగా పోలీసులు అదేవిధంగా ఇటు అధికారులు రిటర్నింగ్ అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నారు. కాసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినప్పటికీ 6 గంటలలోపు ఎవరైతే లోపలికి చేరుకున్నారో వారందరినీ ఓటు వినియోగించినట్ట సమయంలో కాస్త సమయం కూడా ఎక్కువగా పడే అవకాశం ఉండదు కాబట్టి కొన్ని చోట్ల ఈవీఎంలను తరలించే విషయం లేట్ గా అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఈసారి 4 గంటలకే ఏదైతే సమస్యాత్మక ప్రాంతం ఉన్నటువంటి ములుగు ఏజెన్సీ ప్రాంతంలో దాదాపుగా 124 ములుగు సమస్యాత్మక ప్రాంతాలను అయితే గుర్తించినటువంటి అధికారులు 4 గంటలకే మూసివేయడంతో కొంతమంది ఓటర్లు 4 తర్వాత వచ్చి నిరాశతో వెనువెరిగినటువంటి సందర్భాలు అయితే అక్కడ చోటు చేసుకుని వారందరికీ కూడా పెద్ద ఎత్తున 6 గంటల వరకు సమయం ఉంటుందని అనుకుని భావించి వచ్చినటువంటి ఓటర్లకు ఈసారి మాత్రం నిరాశ ఎదురైందనేది మాత్రం ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల విషయం ఎలా ఉంటే అర్బన్ ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఉద్దరి నుంచి చల్లబడిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పోలింగ్ కేంద్రాలకు రాకపోవడము ఓటింగ్ వినియోగించుకోకపోవడం అయితే చాలా కలవ పెట్టింది. అయితే క్రమక్రమే భోజనం విరామం తర్వాత 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఓటర్లందరూ కౌంట్ ఓటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీగా బందోబస్తు చేయాల్సి వచ్చింది. ఒక్కసారిగా ఓటర్లు కూడా బార్లు తినే సందర్భం అయితే 3 తర్వాత ఓటింగ్ శాతం కూడా పెరిగింది కాబట్టి ఓటింగ్ ఓటర్లు కూడా ఎక్కువ శాతం రావడంతో కాస్త ఇప్పటి వరకు అయితే ఏదైతే ఓటింగ్ కేంద్రాలు ఇంకా జనాలతో కిక్కేసిపోతున్నాయి. వారికి కోసం ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించారు. కొన్ని పూర్తయిన వాటిని మాత్రం ఖాళీ చేయించి అక్కడి నుంచి ఈవీఎంలను వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించే ప్రయత్నాలు కనబడుతుంది. ముఖ్యంగా ఓటర్ల భవితవ్యం తీర్చేందుకంటే ఓటర్లు తమ ఓటక్కుతో ఈవీఎంలలో పొందుపరిచి వారి భవితవ్యాన్ని తీర్చేందుకైతే ఒక మూట కట్టి ఆ స్ట్రాంగ్ రూమ్ లకైతే తరలిస్తున్నారు. ఇంకా 4వ తారీఖు నాడు వాళ్ళ భవితవ్యం తీర్చేందుకైతే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నది మాత్రం తెలుసుకోవచ్చు. ఇక కాసేపటి క్రితమే 6 గంటల తర్వాతనే వెసులుబాటు కల్పించినటువంటి వరంగల్లో కాస్త ఉపశమనం దొరికింది. ఇప్పుడిప్పుడే అన్ని షాపులు తెచ్చుకుంటున్నాయి. అదేవిధంగా
కొంతమంది రోడ్ల మీద కూడా వస్తున్నారు. ఆంక్షలు కొంతమేరకు సడలింపు చేసినప్పటికీ కూడా ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఎన్నికల మాత్రం ఓటింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంత వాతావరణంలో గతంలో కంటే ఈసారి కొంచెం 2% 3% ఎక్కువగా నమోదైనట్టుగా అధికార గణాంకాలు చెప్తున్నాయి మనకు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.